ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడంలో ప్రతిపక్షం సక్సెస్ అవుతుంది కానీ వాటిని ఎదుర్కోవడంలో న్యాయస్థానాల దగ్గర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్న మాట. దాన్ని ఎలా చూడాలి అంటే ఒకటి అంటే మనం న్యాయస్థానాల మీద ఏమన్నా మాట్లాడితే కోర్ట్ ఆఫ్ కంటెంట్ మీద మళ్ళీ మీ ఛానల్ కి మళ్ళీ నాకు ఇద్దరికి మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ రోజు తీర్పుల గురించి అందుకే మళ్ళీ రోజు రోజు మీరు ఇంటర్వ్యూలు ఆపేసి నేను కూడా మాట్లాడదాం ఆపేసి రోజు రోజు వాటి గురించి అదే సార్ అదే నేను చెప్తా ఉన్నా. దానికి సంబంధించి శేఖర్ గారు ఒకటి అసలు ఒక రాజకీయ పరమైన పిటిషన్లు వేస్తున్నప్పుడు దాని మీద ఎంతవరకు విచారణ చేయాలి అనే దాని మీద కూడా ఒక్కసారి పునరాలోచిస్తే బాగుండేది అనేది ఈరోజు ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అదొద్దు న్యాయస్థానాలు సలహాలు ఇవ్వడం ఇవ్వకూడదు అదొద్దు. మీరు అక్కడ వైఫల్యం చెందుతున్నారు అనేది పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ వేయడమే సహజం. ఇప్పుడు మీరు నా మీద వేయచ్చు నేను మీ మీద వేయచ్చు కానీ మన ఇద్దరం ఢీ కొట్టుకోవడంలో ఎవరు సత్తా ఏంటనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఆ విషయంలో వైఫల్యం చెందుతున్నాము అనేది అయితే కరెక్ట్ అంది కాదు. ఎందుకంటే న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ కోర్టులో అనుకూలంగా రానప్పుడు దాన్ని పై కోర్టుకు వెళ్తారు. ఇవన్నీ జనరల్ గా నడిచే ప్రొసీజర్స్. ఇప్పుడు ఒకటి రమేష్ హాస్పిటల్ దే మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్ గా. ఇక్కడ కింద ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చినాక మళ్ళీ పైన వాళ్ళు ఇంకో కోర్టుకి వెళ్తే ఇంకో రకంగా తీర్పు వచ్చింది అది. సో నన్న మీరు కూడా చూస్తుంటారు కదా. సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ గా జరిగే భాగమే. కాకపోతే వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని ఎవరు వెళ్తున్నారు ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం ఎవరెవరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు అనే దాని మీద మనం డిస్కషన్ తప్ప ఎక్కడ న్యాయస్థానాలను కించపరిచేటట్టు కానీ న్యాయమూర్తులను తప్పుపట్టేటట్టు కానీ ఎవరు మాట్లాడరు. అది కరెక్ట్ అయిన అంశం కూడా కాదు. అలా మాట్లాడకూడదు కూడా. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే అడ్డుపడుతున్నారు. నార్మల్ గా పేదలకు ఇళ్ల పట్టాలి మనం గొడవ చేసేవాళ్ళు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ ఈరోజు అదే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు వద్దంటారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అదే కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నారు. ఒకప్పుడు ఎప్పుడన్నా ఈ దేశ చరిత్రలో ఇలా ఉందా కమ్యూనిస్టుల ప్రవర్తన? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు. ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య దాన్ని కూడా వ్యతిరేకించి కోర్టులకు వెళ్తా ఉన్నారు. మేము ఏం చేసినా కోర్టులకు వెళ్తా ఉన్నారు. దాదాపుగా రోజుకు ఒక పిల్లు 8 నెలల్లో 215 అంటే డైలీ ఒక పిల్లు వేసినట్టే కదా. అంటే ఏదో ఒక దాని మీద అడ్డుకోవాలి అనే కార్యక్రమానికి చూడుతున్నప్పుడు కొన్ని రకాలుగా ఇలా నడుస్తూనే ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. న్యాయస్థానాల ద్వారానే మేము కూడా ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఇక్కడ న్యాయస్థానంలో సరైనది రాకపోతే మేము పై న్యాయస్థానానికి వెళ్ళైనా ఈ విధంగా నడుస్తూ ఉంటాం. ఏదైనా మేము ఒక ప్రజలకు మంచి చేసే కార్యక్రమం అయితే 4 రోజులు లేట్ అయ్యిద్దేమో కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం. కాకపోతే ఆ 4 రోజులు కూడా లేట్ అవ్వకూడదు. ప్రజలకి ముందు నుంచి ఆ కార్యక్రమం జరగాలని ఆకాంక్షతో ఉన్నాం కాబట్టి మేము వచ్చిన తర్వాత అధికారంలోకి డే 1 నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తా ఏ విధంగా వెళ్తా ఉన్నామో. ఈరోజు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే వాటిది కూడా దయచేసి అడ్డుకోవద్దని మాత్రం ఎవరైతే పిల్లలు వేస్తున్నారో వాళ్ళకి చెప్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.